మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికి నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సానపురెడ్డి మనతో ఉన్నారు. ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఆయన మాటలు అడిగి తెలుసు. రాజీనామా చేస్తాను, దాని గురించి కొన్ని వివరాలు చెప్పండి సార్. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద ఎన్నో, అంటే నీళ్ల కోసం కానీ, శ్రామిక సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, అనేక సమస్యల మీద పార్టీ ఆవిర్భావం నుంచి మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పోరాటం చేసినాం. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 13వ తేదీన ప్రజలు ఇచ్చిన తీర్పును ఓటమికి నైతికత వహిస్తూ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నా. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నా. మీరు రాజీనామా చేస్తున్నారు, ఈ పదవికి టీడీపీ వాళ్ళు చేరుకొని ఇంకా అభివృద్ధి చేసేట ఏమన్నా మీ వాళ్ళకి ఆలోచనలు ఉన్నట్టు మీరు అభిప్రాయం? ఇప్పుడు మా వరకు ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఎంతో డెవలప్ చేసినాము. వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన విధానం బట్టి ఉంటుంది. ఇంతవరకు మీరు చేశారు, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. నాకు ఇచ్చిన పదవి వల్ల ఈ కార్పొరేషన్లో డైరెక్టర్గా 100% మేము చేసిన పనుల వల్ల సంతృప్తిగా ఉన్నాం. మరి ఎమ్మెల్యే రాచమూలు శివప్రసాద్ రెడ్డి గారు 2 రోజులు ఉన్నారు, మీకు పదవి ఇచ్చినారు, ఈ రాజీనామా చేసినారు కాబట్టి ఆయనకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే ఎమ్మెల్యే గారు ఇందాక చెప్పినప్పుడు, అన్నగారు చెప్పినప్పుడు, ఒక సంవత్సరం రోజులు గడువు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు సర్దుకోవడానికి, వాళ్ళు ఏదన్నా అంటే ఇంప్లిమెంట్ చేయడానికి, వాళ్ళ పాలన ఇంప్లిమెంట్ చేయడానికి టైం ఇవ్వాల్సింది. ఇచ్చిన తర్వాత ఇంకా ప్రజా సమస్యల మీద అన్న ఆధ్వర్యంలో మేము నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. ఈ మేనిఫెస్టోలో, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే అలవిగాని హామీలు ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాష్ట్రోకలు చేస్తాం, బంధులు చేస్తాం, ఆమరణ దీక్ష చేసేంత వరకు కూడా వెనకాడం. మీరు రాజీనామా చేస్తున్న దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. మేము రాజీనామా చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి, బీసీలకు ఎన్నో పదవులు తీసుకొచ్చి, బీసీలకు 56 కార్పొరేషన్లు పెట్టి, ఇంత బీసీ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనే ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము రాష్ట్రం అంతా ఈ సునామీ లాగా ఓడిపోవడము, మా పొద్దుట్టు నుంచి మా నాయకుడు ప్రసాద్ రెడ్డి అన్న ఓడిపోవడం మాకు మనస్తాపం చెంది. మేము ఈరోజు మా బీసీ కార్పొరేషన్ పదవులకు అన్నిటికీ మేము అందరం ముక్కుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. ఎంతమంది చేస్తున్నాం? బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఒక మన ఫారెస్ట్ డైరెక్టర్ మన మిత్రుడు సాన ప్రతాప్ రెడ్డి, అందరం కలిసి జింకా విలక్ష్మి ఎమ్మెల్యే చైర్మన్ గారు, అందరూ ముక్కుమ్మడిగా ఈ నామినేట్ పోస్టులు ఉండే ముక్కుమ్మడిగా అందరం రాజీనామా చేస్తారు. ఇప్పుడు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాదాపు 6 మంది ముక్కుమ్మడిగా రాజీనామా చేస్తున్నారు, డైరెక్టర్ పోస్టులు రాజీనామా చేస్తున్నారు. వారు ఎమ్మెల్యే రాచమూలు శివప్రసాద్ రెడ్డి తర్వాత ఒక టీడీపీ ప్రభుత్వము అధికారం వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత నుంచి ప్రొద్దుటూరులో వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదని దానిపైన ఆయనతో పాటు మేము ఉండుకు ఆయనకు మద్దతుగా ఉంటూ సపోర్ట్ చేస్తూ పోరాటం చేస్తామని వాళ్ళు ఆయన మన డైరెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో జయాకర్, పొద్దుటూరు.